సో లిప్ అండ్ ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన థింగ్స్ అయితే అన్ని రెడీగానే ఉన్నాయి, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అవుట్పుట్. లెట్స్ వాచ్ ఆర్ లెట్స్ డూ విత్ మీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ క్రాంతి బ్లాగ్స్. ఈరోజటి బ్లాగ్ ఏంటంటే నేను లిప్ అండ్ ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. లిప్ అండ్ ఆర్ట్ అంటే లిప్ అండ్ ఆర్ట్ లిప్ అండ్ ఆర్ట్ అంటే లిప్ అండ్ ఆర్ట్ దట్టా ఐ థింక్ వాటో వాట్ బేసిక్గా క్లే పెయింటింగ్స్, మిర్రర్ వర్క్, వీటన్నిటితో చేసేదన్నమాట. నాకు చాలా డేస్ నుండి ఎందుకో అది చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. బాగా మంచిగా ఉంది. ఒక వాల్ డెకోర్, ఒక వాల్ డెకోర్ లాగా పెట్టుకోవచ్చు. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుండో అనుకున్నాను బట్ టైం సెట్ అవ్వలేదు. ఫైనల్లీ అన్నీ దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. చూద్దాం ఆర్ట్ ఎట్లా వస్తుందో, అసలు ఎలా అవుతుందో. విధు బాగా అల్లరి చేస్తుండు, చెప్పిన విధు అల్లరి చేస్తున్నాడు అదిగో చూడు, విధు అల్లరి చేస్తున్నాడు అని. ఇది వస్తుంది స్కేల్ బట్ యా గుడ్ జాబ్. సో దీనికోసం ఫస్ట్ ఒక వుడ్ ఫ్రేమ్ తీసుకున్నాను, 12 inch సర్కిల్ది తీసుకున్నాను నేనైతే. సో ఫస్ట్ థింగ్, దీన్ని MDF బోర్డ్ అంటారు. సో ఇదొకటి. నేను అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను, అన్నిటి లింక్స్ కింద ఇస్తాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది మిర్రర్స్ని స్టిక్ చేయడం కోసము. అండ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ మిర్రర్స్, స్మాల్ బిగ్, మన ఆర్ట్ మనం ఎలా ఏ ఆర్ట్ వేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టు మిర్రర్స్, ఏమేమి మిర్రర్స్ అవసరమైతాయో అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇవి క్లే టూల్స్, అంటే క్లే కట్ చేయడానికి కానీ, షేప్ చేయడం కోసం కానీ, డిజైన్స్ ఇలా డిజైన్స్ చేయడం కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ సెట్ ఒకటి. అండ్ ఇది కూడా క్లే టూల్సే. ఇవి ఏంటంటే డాటింగ్ టూల్స్ అంటారు వీటిని. ఈ చిన్న వెరీ స్మాల్ డాట్ నుండి పెద్ద, ఈ పెద్ద సైజ్ డాట్ వరకు అన్ని సైజెస్ తీసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లే. యాక్చువల్గా అయితే లిప్పనాటికి అందరూ ఏం యూజ్ చేస్తున్నారంటే మౌల్డెడ్ క్లే అని యూజ్ చేస్తున్నారు ఫెవిక్రిల్ది కంపెనీది. బట్ నాకు ఇక్కడ అది అవైలబుల్లో లేదు, ఉంది బట్ లేట్గా డెలివరీ ఉంది. సో నేను ప్రస్తుతానికి అయితే ఇది ఎయిర్ డ్రై క్లే అంట, ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉంది ఆన్లైన్లో. సో నేను ఇది అయితే తీసుకున్నాను, చూస్తా అసలు దీంతో వస్తుందా రాదా అనేది ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఈ క్లేనే ఉంది, ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అండ్ చిన్న చిన్నవి స్కేలు, పెన్సిల్, ఎరేజర్ ఆర్ట్ వేసుకోవడానికి. అండ్ లాస్ట్ పెయింటింగ్స్, ఆర్క్లిక్ పెయింట్స్. నేను ఇది థ్యాంక్స్ గివింగ్ ఆఫర్లో తీసుకున్న కింగ్స్ ఆర్ట్ 48 కలర్ పెయింట్ సెట్ అనమాట, ఆర్క్లిక్. సో దిస్ వన్ గంత బరువుది, నీకు అవసరం మానే విధు, ఇటు ఇవ్వు అమ్మకి, ఇవ్వు అమ్మకి, థ్యాంక్ యూ నాన్న, ఇవ్వు ఇవ్వు నాన్న, విధు ఇటు ఇవ్వు, చూస్తా ఇవ్వు, థ్యాంక్ యూ నాన్న. ఫస్ట్ మామూలు స్కేల్ అండ్ పెన్సిల్తో సెంటర్ పాయింట్ మార్క్ చేసుకున్నాను. ఇది 12 inch కదా, అటు నుండి ఇటు 6 inches దగ్గర సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఫస్ట్ సర్కిల్ గీసుకోవడానికి ఆప్షన్స్ ఎదుక్కుంటున్నా. సర్కిల్ గీయడానికి జనరల్గా మీరైతే అదేంటి ప్రొటెక్టరా ఇట్లా ఇట్లా సర్క్యులర్ సర్క్యులర్ ఉంటే ప్లీజ్ సర్క్యులర్ తీసుకోండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. అది లేక నేను పడే కష్టాలు ఇవి. సో సర్క్యులర్ ఉంటే బెటర్ సర్కిల్స్ తీయడానికి, బట్ లేక నేను కష్టాలు పడుతున్నాను. సర్క్యులర్ తీసుకోండి, లేదంటే నాలా ఇలా కష్టాలు పడాల్సి వస్తుంది.
షాంపూ వేస్తున్నావా? ఏయ్ ఏంటి, నువ్వేమైనా చెప్తావా వీడియోలో? వీడియోలో ఏమని చెప్తావా? హౌ టు క్రై చెప్తావా? ఏడవడం ఎలా? అమ్మా నాన్న సతాయించడం ఎలా? ప్రశాంతంగా కూర్చొని ఎక్కకపోవడం ఎలా? చీటికి మాటికి ఏడవడం ఎలా? ఇలాంటివని చెప్తావా? చెప్తావా? అమ్మని డిస్టర్బ్ చేయడం ఎలా చెప్తావా? ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నారా? ఇదో డ్రాయింగ్ వేసి చాలా రోజులు అయిపోతుంది అన్న ఫీలింగ్. డ్రాయింగ్ మనం చేస్తే కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే, డ్రాయింగ్ అయిపోయింది, మంచిగా వచ్చింది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను డ్రాయింగ్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, డ్రాయింగ్ చేసి చాలా రోజులు అయిందా? వెనకాల చూడండి, ఆ వాల్ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లావణ్య చేసిన పెయింటింగ్స్. డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని అంతా క్లేతో అతక పెట్టాలి. ద మెయిన్ మెయిన్ పార్ట్ ఆఫ్ ఇది లిప్పనాట్, ఇదే క్లేతో పని. సో క్లేని మంచిగా మోల్డ్ చేసి సన్నగా దారం లాగా తీసి దాన్ని మనం దీనికి స్టిక్ చేయాలి MDF బోర్డ్కి యాజ్ పర్ ద డిజైన్. సో ఇప్పుడు అది సెకండ్ పార్ట్ అన్నమాట. సో అదే ఈ మొత్తంలో ఇంపార్టెంట్ పార్ట్ అండ్ నాకు ఫస్ట్ టైం కాబట్టి క్లేతో కష్టమైన పార్ట్ అని నేను అనుకుంటున్నా, బట్ చేస్తే తెలుస్తుంది కష్టంగా ఉంటుందో ఈజీగా ఉంటుందో. సో క్లేతో స్టార్ట్ చేద్దాం. సో ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, థ్యాంక్ యూ. సో క్లే తీసుకున్నాను. క్లేని తీసుకొని యాక్చువల్గా ఇది పౌడర్ ఎందుకంటే జస్ట్ మన చేతులకి అంటకుండా అండ్ ఆల్సో ఇది స్మూత్గా ఇలా రావడం కోసము పౌడర్ యూజ్ చేస్తే మంచి ఈజీగా వస్తుంది. ఉదయం 2 గంటలకి, రాత్రి 11 గంటలకి, పగలు 3 గంటలకు. అమ్మా ఎంత టైం అమ్మా? హలో, సూర్యుడు కూడా కింద దిగుతాండవు, సూర్యుడు కూడా సన్సెట్ అవుతుంది. అరే నా క్లేతో కొత్త మరి. ఏమైంది ఏమైంది, అరిగిపోయిందా? అసలే ఇది ఎయిర్ డ్రై క్లే అంట, ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, ఆగట్లేదు. యాక్చువల్గా నాకు క్లేతో వర్క్ కొత్త కాబట్టి కొన్ని టిప్స్, కొన్ని మిస్టేక్స్ నేను చేసిన ఏంటంటే క్లే అసలు ఎక్కువ బయటకు తీయకండి, కొంచెమే, చాలా కొంచెం తీసి ఫస్ట్ దాంతో వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం తీసుకోండి. ఇట్స్ ఈజీ టు వర్క్ ఆన్ వెట్. ఎంత ఇది వెట్గా ఉండి మనం వర్క్ చేస్తే అంత ఫాస్ట్గా అవుతుంది. అది నాకు సగమైనాక అర్థమైంది. అఫ్ కోర్స్ మిస్టేక్స్, బట్ అప్పటి నుండి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సమయం 12:30. ఇంకా పూర్తిగాని ఆర్ట్. ఫైనల్లీ జస్ట్ నౌ ఈ క్లే పార్ట్ అంతా అయిపోయింది.
ఈ రిమైనింగ్ ఫ్లవర్ కి కూడా క్లే అంటించేసాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా పెయింట్ వేయాలి. ఒక 5 మినిట్స్ ఇది ఎండనిద్దాము, అది ఎండిన తర్వాత పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తా. ఈ లోపుకి ఇదంతా క్లీన్ చేసేసుకుంటా. సో ఇదే నేను చేసిన లిప్ అండ్ ఆర్ట్ ఫైనల్ అవుట్పుట్. నాకైతే బాగుంది అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ ప్రాసెస్ త్రూఅవుట్ ప్రాసెస్ నేను ఎంత ఎంజాయ్ చేశానో, నాకు చాలా నచ్చింది ఈ లిప్ అండ్ ఆర్ట్ చేయడము. సో ఇంకొక 2-3 వీడియోస్ కూడా అనుకుంటున్నాను, ఇంకో 2-3 ఆర్ట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. వాటికైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకొక వీడియో చేస్తాను ఎలా చేయాలి అనేది. ఇది నా ఫస్ట్ లిప్ అండ్ ఆర్ట్, నేను నేర్చుకున్నాను కాబట్టి అంత క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా, బట్ నెక్స్ట్ ఇంకొక సేమ్ లిప్ అండ్ ఆర్టే ఇంకొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా. దానికి చాలా డీటెయిల్డ్ వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ లిప్ అండ్ ఆర్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్స్ క్రాంతి వ్లాగ్స్.